హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దాన్ని అటాచ్ బాత్రూమ్ అంటే బాత్రూమ్ బాత్రూమ్ లేకపోతే మీ అవశ్య కుర్చేటి కింద కూర్చొని తయారని చెప్తాను. నేను ఇల్లు కడకు నీకు అప్పుడే వచ్చిన మీ ఇంటికి భయాన పట్టుకుని వచ్చారు మీ అవ్వ. అప్పుడే ఆ బరుసల్లో ఉండి అయ్యా ఊళ్ళో ఉండే బర్రెత్తాను. ఆ బరుపాడు వాడ ఉనికి రాసి కుర్రీగా గుంతుకొని ఒకటే ఊరుకుడు వీళ్ళ ఒకటే ఊరుకుడు కొన్ని ఏళ్ళకు సంతానం కరచ కరచ పన్న అనిపిస్తుంది. అట్లా కూడా అనిపిస్తాను. నాకు బాణ గొప్ప చెప్తారా బిడ్డ, మొదలు మొదలు బాణ చెప్తారా గాని ఇంతకు నీకు ఎన్నో వస్తా ఉన్నావా? ఎక్కువ తక్కువ మూడు వస్తా మూడే ఆడు కలగరా చెప్తారా గాని మొదగాలని ఎవరికి చిల్లు శరీర మండలం కొవిరేళ్ళు అవతల గౌరేళ్ళకి చిల్లు ఈ మీద మెట్ల చుట్టూ ఎవరు దొరకలేదా? నన్ను చూసి భయపడి ఫెయిల్ మొగోళ్ళు కాదురా మాట కదా. అట్లయితే అట్లే కానీ బిడ్డ కొద్దాసి కౌరలేదా గౌరలకి ఇచ్చిల్లాను గౌరలకి ఇస్తే గౌరలే సంబంధం ఏమైందమ్మా? పొల్ల పుట్టిందా పొల్ల కుట్టుకోలే అయ్యో కుట్టుకోవాలి కానీ నరీ వేసిన కోరి తీసుకుపోయి వెళ్ళిపోతా.
అంకుశపురం ఇస్తే అంకుశపురం సంబంధం ఏమైందమ్మా? పత్తి కొట్టే మందు చెవుల వస్తే నాయ పత్తం లేకుంటే మొదటి సంబంధం అట్లే, రెండో సంబంధం ఇట్లా, మరి మూడో సంబంధం ఎవరికి పైరుల బట్టి బిడ్డని ఇస్తాయా లేదు? బిడ్డ సిట్టి ఉండాలని బాబా ఎదుగుతారా? అది లెక్క భూపాల పెళ్లి కాడ పోరానికి బొగ్గుబాయి నౌకారి నౌకారి నౌకరి గారిని చూసి 80,000 వరపు ఏదో చేసింది. 80,000 వరపు 80,000 బాధ చేసిన మీ ఊళ్ళు లగ్గవనాడు జీబులో లంగానే పిల్లగాడు జీబులో కూర్చున్నాక పిల్లగ పిల్లగా మీ పిల్ల పేరు ఏం పేరు అంటే నా పేరు చెప్పగల వాడు జీబులో అదే ఆయన సాక్షి ముగ్గురు మొగలు అయితే ముగ్గురు మొగలు మిగిలి మొగల కండ వచ్చి పొల్లకు ఓటే రెండో మూడో సంవత్సరం మొగలు కట్టాలి చెల్లెళ్ళు చెల్లెలి అమ్మ చేసింది ఇక ఈ సంవత్సరం ఇస్తా సంవత్సరం వస్తా ఇక మూడు సంవత్సరం విజయవస్తుందా కూర్చోండి పెళ్లి చేసిందమ్మ మీరు కూర్చోండి సైలెంట్ గా కూర్చోవాలి ఇక మూడో సంవత్సరం మొగలు కట్టాలని అమ్మా మావయ్య ఈసారి ఇచ్చుకోనని ఊరి జనకిరిచి పెట్టి కోటమ్మ తీట కౌరేలు బాట నీకేమో నెరికేనా కౌరేలు బాట నీకు ఎరికేనా కౌరేలు ఓ మొక్క అనుకునేది అవుతుంది ఇట్లా రేవులెత్తావు లేదు నిన్న అంటా అనవ ఈ పూర్ణి కేడ పండి వాళ్ళకి గులకవారి నువ్వు వచ్చావా నాకు ఏర్పడే కదరా ఇక్కడ దాకా మీకు ఇట్లా సిగ్గు అవుతుంది నీకు దసే తండ్రిని బాంచం పాపం ఎందుకంటే ముచ్చల కన్నా గర్భ నా కొడుకు సైతం చక్కని బిడ్డ పుడితే మా పెద్ద మనిషి పెంచబడ సామాయం తీసుకుని పోయి దానం చేపించుకొత్త బాబు సాధగాకుండా అయితే ఓరంజే దానం చేపించుకొని గుండెలు దానం చేపించుకొని అరవచ్చు నేను గత గోకించుకుంటే నాకు నిమ్మరాదు కాసి అమ్మా కొండలవారి కొడుకు సైతం చక్కని బిడ్డ ఉడితే మా తాళం కొట్టుకొని మన అవ్వ కొత్త చీర కట్టించి ఒడవల బియ్యం పోసి జంపన బావాలి ఇన్స్పెక్టర్ నాకు అన్న కావాలి తల్లి కింద ఉన్న దాచాలి చూసి అన్నంగా మనం బాధపడకు తల్లి అంటే కేంద్ర కడుపులు నక్కలు మంగళ గారు బాడు
తల్లిదూడు పుణ్యము గడవాన కొడుకు సైతోడ బిడ్డగా కోటి నవన కొల్లారి బండ్ల కట్టిన తల్లికి ఉన్న దాచుల తోడు మన గారిపోయిన అయ్యో నియమడి పెట్టుకున్న తల్లి కింద ఉన్న దాచలు భవనాలు వేసుక చూడు అది రంగాల పోతండి పటిలని కిత్తి కదను నందేందు నరేందు 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 నరేంద
గ్లూకోజ్ ఎక్కించుకుంటాడా ఇక బెడ్ మీద వెళ్ళి వెళ్ళి ఇవన్నీ పట్టుకొని ఇక తీగటోని కోసం చూడాలి. ఈ డబల్ రోడ్డు దేపోరు, ఇటు దేపోరు, డాక్టర్ రమ్మన్రో, గోల్ దేపోరు, గ్లూకోజ్ పెట్టిరా అంటాడు. ఇవాడు కాలు బాబా బట్టగట్ట కూడా తిరుగుడే తిరుగు. ఇక రోగం వచ్చే బెడ్ వాడు వెళ్ళి వెళ్ళకంటాడు. పుణ్యప గర్భాన కొడుకు సైతోడ చక్కని గుడ్డ కలిగి లాంజే ఏ కాలం తమ్మ కాబట్టి నన్ను బిడ్డ పుట్టిందంట బాబు. అయ్యో అప్పుడు కాకగానే కానీ అప్పు రూపాయలు కాను ఏ నీరు కాను కాకాలి లేదు పచ్చర పెడగా ఐదు రూపాయలు కన్నా క్విక్ మాట పట్టుకోవచ్చు మళ్ళా తోడర పోయిన కానీ పక్కబడి మునుబట్ట సాయం కూడా అసలు సగడ ఏ సాలి కన్నా ఆ సాలి తీసుకుంటుంది అంటే అంటే నేను దేనికి ఎక్కరా తెలియజేయాలు పొన్నేస్తాను నవల పెట్టావా అబ్బో నేను ఇస్తున్నావా నేను ఇంకా బేబీ నేనే అయితే 24 ఇయర్స్ ఉన్నా24 ఇయర్స్ ఉన్నా నేను అమ్మమ్మ నా ప్రేమ తీరిన కొడుకు వరాలు కాదు ఆరు లక్షల అమ్మమ్మ ఎంత టిక్కెట్ అయిందో అమ్మమ్మ నా బిడ్డ వద్దంట సంబరాలు పోదండి సంబరాలు నేను మూలగా ముందా ఆడాలే మా
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.